ఒకటి, దావీదు కలిగి ఉన్న బాధలు. రెండు, దావీదు కలిగి ఉన్న బాధించేవాళ్ళు. మూడు, దావీదు కలిగి ఉన్న బలమైన దేవుడు. ఈ మూడు విషయాలు మీరు చూస్తారు. దావీదు కలిగి ఉన్న బాధలు ఏమిటో, దావీదు కలిగి ఉన్న బాధించేవారు ఎవరో, అలాగే దావీదు కలిగి ఉన్న బలమైన దేవుడు ఎవరో. ఈ 41వ కీర్తనను మీరు జాగ్రత్తగా ఉన్న 13 వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. ఈరోజు మనలో బాధలు అనుభవిస్తున్న వారు ఉండొచ్చు, బాధించే వారి ద్వారా బాధలు గుండా వెళుతున్న వాళ్ళు ఉండొచ్చు. బాధించేవాళ్ళున్నా బాధించబడుతున్నా భరోసా ఏమిటయ్యా అంటే, బలమైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. 4వ వచనాన్ని చదువుదాం. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. సో ఇది దావీదు చేసిన ప్రార్థన. ఈ వచనంలో మూడు విషయాలు మనం చూస్తాం. 10వ వచనంలో 4వ విషయం కూడా మనం చూస్తాం. మొదటిగా, నన్ను క్షమించుము. రెండు, నన్ను కరుణించుము. మూడు, నన్ను స్వస్థపరచుము. నాలుగు, నన్ను లేవనెత్తుము. లేవనెత్తు అనే పదాన్ని లేక ఆ మాట నేను 10వ వచనంలో నేను తీసుకున్నాను. యెహోవా నన్ను కరుణించి ఏమిటట, లేవనెత్తుము. సో దావీదు చేసినటువంటి ప్రార్థనలో ప్రాముఖ్యంగా 4 అంశాలు ముడిపడి ఉన్నాయి. మొదటిగా, యెహోవా నన్ను ఏమంటున్నాడు, క్షమించుము అని ఆ ప్రార్థన చేస్తున్నాడు. అంటే మొదటిగా తను ఏం కోరుకుంటున్నాడంటే, నన్ను పరిశుద్ధపరచుము. అంటే దావీదు తన జీవితంలో కలిగి ఉన్న బాధల కంటే, బాధించేటటువంటి వారిని బట్టి వచ్చే బాధల కంటే, తన జీవితంలో ఒక సత్యం తెలుసుకున్నాడు. అదేమిటయ్యా అంటే, నా బాధల కంటే, బాధించేవారి కంటే బహుగా బాధించేది లోకంలో ఏదైనా ఉంది అంటే, నా జీవితంలో నేను విడిచిపెట్టని పాపం, నా జీవితంలో నేను జయించలేని పాపం. ఆ పాపం మనిషిని ఏం చేస్తుందయ్యా అంటే, అనారోగ్యం పాలు చేస్తుంది. ఆ పాపం మనిషిని ఏం చేస్తుందయ్యా అంటే, అవమాన పాలు చేస్తుంది. ఆ పాపం మనిషిని ఏం చేస్తుందయ్యా అంటే, ఆపదలు తీసుకొస్తుంది. ఆ పాపం మనుషుల్ని ఏం చేస్తుందయ్యా అంటే, అపాయం చేసేవారిని ప్రోత్సహిస్తుంది. కాబట్టి నువ్వు అవమానపరచబడతావు. 2వదిగా, నువ్వు చేసిన పాపం వల్ల సైతానుకు చోటిస్తావు. సైతాను ఏం చేస్తాడయ్యా అంటే, నిన్ను శారీరకంగాను, మానసికంగాను, ఆత్మీయంగాను, ఆర్థికంగాను నిన్ను బలహీనపరచడానికి సైతాను నీకు వ్యతిరేకంగా మనుషుల్ని లేవనెత్తుతాడు. వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే, నీకు అపాయాన్ని తలపెడతారు, ఆపదలను సృష్టిస్తారు. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది దావీదు యొక్క జీవితంలో. అపాయాన్ని తలపెట్టేవాళ్ళు, ఆపదలను కొనితెచ్చేవాళ్ళు దావీదు ఎదుర్కోవాల్సి వచ్చింది. సో దావీదు చేస్తున్న మొదటి పని ఏమిటంటే, తన ఆరోగ్యం బాగాలేదు, దాని గురించి మొదటగా ప్రస్తావించలేదు. ఆపదలు చాలా ఉన్నాయి, దాని గురించి ప్రస్తావించలేదు. అపాయం చేసేవాళ్ళు చాలామంది తయారవుతున్నారు, దాని గురించి ప్రస్తావించలేదు. అవమానం రోజు రోజుకు పెరిగిపోతుంది, దాని గురించి ప్రస్తావించలేదు. తను మొదటిగా ప్రస్తావించింది ఏమిటంటే, యెహోవా నేను నీ ఎదుట పాపం చేశాను, ముందు దీన్ని సెటిల్ చేయి ప్రభువా. దేన్ని సెటిల్ చేయమంటున్నాడు, ముందు ఈ పాపం సంగతి సెటిల్ కావాలి. నీకు నాకు మధ్య ఉన్న ఈ అడ్డు తొలగిపోవాలి. నీకు నాకు మధ్య మబ్బు ఏర్పడింది, ఒక మేఘం వచ్చి పడింది. నేను చేసిన పాపం వల్ల నీకు నాకు మధ్య ఒక మేఘం ఏర్పడింది. నువ్వు ప్రకాశిస్తున్నావు కానీ ఆ ప్రకాశాన్ని నేను చూడలేకపోతున్నాను. కారణం ఏమిటంటే, నేను చేసిన పాపము మేఘం వల్ల అడ్డొచ్చేసింది. నువ్వు నాకు జవాబు ఇవ్వాలని ఆశపడుతున్నావు కానీ నేను చేసిన పాపము నీకు నాకు మధ్య అడ్డుగా వచ్చి నిలబడిపోయింది. కనికరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, కన్నీళ్లు తొడవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, కటాక్షించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, కానీ జవాబు పొందుకోవడానికి ఆటంకంగా నేను చేసిన పాపం అడ్డుగా ఉంది. దావీదు ఓ ఆత్మీయుడు, తను కోరుకుంది ఏమిటంటే, తను కలిగి ఉన్న సమస్యల నుండి బయటపడడం కంటే, తనకున్న అనారోగ్యం నుండి బయటపడడం కంటే, ఆపదల నుండి, అపాయాన్ని సృష్టించే వారి నుండి బయటపడడం కంటే,
తను మొదటిగా కోరుకుంది తనలో ఉన్న అపవిత్రత నుండి బయటపడాలి అనే బలమైన కోరిక కలిగి ఉన్నాడు. మన్నించుమా దేవా, మన్నించుమా, మాట తప్పాను నిన్ను మరిచాను, క్షమించి నన్ను ద్రోవుమా, కాదనక నన్ను కావుమా, మన్నించుమా, మన్నించుమా, మన్నించుమా దేవా, మన్నించుమా. దావీదు పాపమును క్షమించినావే, ఆ మరణ శాసనము రద్దు చేసినావే. దావీదు పట్టణమందు నా కొరకే పుట్టావే, ఈ ఘోర పాపి కొరకై బలియాగమయ్యావే. ఇంత చేసిన నీవు నా ఎడల మౌనమ్మా, చెంత చేరిన నన్ను కాదనకు ప్రాణమా, మన్నించుమా దేవా, మన్నించుమా, మన్నించుమా దేవా, మన్నించుమా. సహోదరి సహోదరుడు, మనస్ఫూర్తిగా ప్రభువు చెప్పు, అయ్యా చెంత చేరిన నన్ను కాదనద్దు నాయన, నీ పాద సన్నిధికి చేరిన నన్ను త్రోసివేయొద్దు నాయన, వాస్తవంగా నీ సన్నిధికి రాకూడని వాడనయ్యా, నాలో ఏ మంచితనము లేదు, నేను నీకు భయపడవలసిన దానికి బదులుగా మనిషికి భయపడేవాడిని, మనుషులకు భయపడేవాడిని, వాళ్ళు చూస్తున్నారేమో అని చెప్పి వారికి కనిపించకుండా చాటుగా పాపం చేస్తూ నువ్వంటే భయం లేకుండా జీవించిన వాడిని నాయన నన్ను క్షమించు. సంతోషంగా చేరి నిన్ను ఆరాధించటానికి, వాక్యము ధ్యానించటానికి, నీ సన్నిధిని అనుభవించటానికి మాకున్న ప్రతి భారమును నీకు అప్పగించుకోవడానికి విశ్రాంతిని ప్రభువా, సమాధానమును నీ సన్నిధిలో, ప్రశాంతతను మేము పొందుకోవడానికి నాయన నీ మహాకృప చూపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు ఇదే మార్నింగ్ డివోషన్లో కలుసుకుందాం. షలోమ్.